अंदर की नमस्कार वेलकम टू मै चैनल श्री परम ज्योति धर्म परिरक्षण पूर्वकाल अंदर इंटर मुंदर आव पेड़ नीति कल चक्कर कल्याप चलेवार सुनम तो मुग्गन वेसेवार एंकन वीट की सूक्ष्म क्रिमुलनु नाशनम चेसे गुणम उंटुंदी शक्ति उंदी आ रोजुलो एक्कुवगा इप्पुडुन्ननी मंदुलु यांटीबायोटिक्स लेवु कावुन वारु यांटीबायोटिक्स गा आवु पेडनी सुन्नंनी पसुपुनी वाडेवारु ई विधमुगा इंटि चुट्टुप्रक्कल मुंदु वेनक अंता आवु पेड नीळ्ळलो कलिपि चल्लटं द्वारा अला शुभ्रपरुस्तू उंडेवारु अंतवल्ल इंट्लो कूडा पसिबिड्डलु चंटि पिल्ललु బాలెంతలు వృద్ధులు ఉండేవారు వారు కూడా కాస్త వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మ క్రిములు ఇంటి లోపలికి వెళ్లి వారిని అనారోగ్యాలకు గురి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇలా ఇంటి చుట్టూ ఆవు పేడ నీళ్ళతో కళ్ళాపు చల్లటము సున్నంతో ముగ్గులు వేయటము చేసేవారు అంతేకాకుండా గడపలకి పసుపును కూడా రాసేవారు పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ అయితే కేవలము పసుపును మాత్రము గడపలకి రాసే రాయడము అనేది యాంటీబయాటిక్ గానే కాకుండా పసుపు రంగు గురించి విశిష్టత చాలా విశిష్టత ఉంది కలర్ సైకాలజీలో ఈ పసుపు రంగు గురించి మనం తెలుసుకుందాం అప్పుడు మీకు అర్థమవుతుంది గడపలకి పసుపు రాయడం వెనకాల ఉన్న రహస్యం ఏమిటో మొదటిది అయితే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది తప్పకుండా అది ఒక అంశం ఎందుకంటే శ్రావణ మాసం వచ్చినప్పుడు ఆడవారంతా కాస్త సునీతంగా ఉంటారు కాబట్టి వర్షాలు పడి నేల చిత్తడిగా అయి కాళ్ళు పగులుతాయి చెడుతాయి కాబట్టి పాదాలకి పసుపును రాసుకోండి అని చెప్పారు సో ఎక్కువ శాతము శ్రావణ మాసంలో ఆడవారంతా కాళ్ళకి పసుపును రాస్తూ ఉంటారు అది యాంటీబయాటిక్గా ఉంటుంది కాబట్టి సూక్ష్మక్రిములు వల్ల వారు అనారోగ్యంగా కాకుండా ఉండటానికి అయితే ఈ కలర్ సైకాలజీ ప్రకారం కూడా గడపలకు పసుపు రాయడం అనేది ఉంటుంది ఎందుకంటే చూడండి స్కూల్ వ్యాన్స్ ఎల్లో కలర్లోనే ఉంటాయి అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా ఎల్లో కలర్ ఉంది అంటే ఎల్లో కలర్ అనేది దాని యొక్క విశిష్టత ఏంటంటే అంటే మన పూర్వీకులు ఏదైనా సరే ఒక ఆచారం కానీ ఒక పద్ధతి కానీ చెప్పారంటే దాని వెనకాల చాలా డెప్త్ లోతు ఉంటుంది చాలా లోతుగా నిశితంగా వారు పరిశీలించి అన్ని కోణాల నుండి కూడా వారు మనకు మంచి చేకూర్చేలాగా ఆరోగ్యప్రదంగా ఉండేలాగా చేసి ఆ పద్ధతులను ఆచారాలుగా తీసుకువచ్చారు అయితే ఇప్పటి తరం వాళ్ళకి ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఇదంతా వివరంగా తెలియక కొంత పాత చింతకాయ పచ్చడిలాగా అనిపించి కొద్దిగా అంటే అవివేకంతో తెలిసి తెలియక కొద్ది మంది మాత్రమే తెలిసి తెలియక అంత చాదస్తంలే అని కొట్టిపడేస్తూ ఉంటారు మన సాంప్రదాయాలని మన ఆచారాలని అది కొంచెం హర్టింగ్గా అంటే బాధగా ఉంటుంది మన యొక్క ఆచార సాంప్రదాయాలను పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి చూసినట్లయితే అది చాలా అద్భుతమైనవి చాలా ఆరోగ్యప్రదమైనవి చాలా శ్రేయస్సుని చేకూర్చే విధంగా ఉంటాయి ఎలా అంటే చూడండి స్కూల్ వ్యాన్స్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయి ఉండాలని రూల్ ఎందుకంటే మన యొక్క కంటి చూపును అమితంగా ఆకర్షించే రంగు పసుపు రంగు పసుపు రంగు ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు కనబడుతుంది కొన్ని రంగులు చాలా దూరం నుంచి మనము చూడలేము కనిపెట్టలేము కానీ పసుపు రంగు మాత్రం ఎంత దూరంలో ఉన్నా కూడా చక్కగా మనకి కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది అలా అట్రాక్ట్ చేస్తుంది మన యొక్క దృష్టిని లాగేస్తుంది ఈ పసుపు రంగు అందుకనే స్కూల్ వ్యాన్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు వారంతా వారి ప్రయాణం అంతా సురక్షితంగా క్షేమంగా జరగడానికి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండటానికి అందుకోసము తప్పకుండా స్కూల్ వ్యాన్స్ ఎల్లో కలర్లో ఉండాలి అని రూల్ ఉంది ఎందుకంటే కాస్త దృష్టి లోపాలు ఉన్న వారికి మసకగా కనిపించే వారికి కూడా స్పష్టంగా కనబడుతుంది ఎల్లో కలర్ అదేవిధంగా ఏదైనా ఆందోళనలో చికాకులో ఉన్న వారికి కూడా ఈ పసుపు రంగు చూడగానే కాన్షియస్నెస్ అలర్ట్ అయిపోతారు ఆ తత్వం ఉంది పసుపు రంగులో కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే స్కూల్ వ్యాన్స్కి ఎల్లో కలర్ని వేస్తారు అంతేకాకుండా ట్రాఫిక్లో కూడా మన సిగ్నల్స్లో కూడా ఎల్లో కలర్ ఉంటుంది ఎందుకంటే మనము ట్రాఫిక్లో ఏదో స్పీడ్లో వెళ్తూ ఉంటాము రకరకాల స్పీడ్లో వెళ్తూ ఉంటాము రకరకాల మూడ్లో వెళ్తూ ఉంటాము ఆందోళనలో ఉంటాము చికాకులో ఉంటాము ఏదో ఉంటాం అలాంటి సమయంలో ఈ పసుపు రంగుని చూడగానే అలర్ట్ అయిపోతాం మనం కాన్షియస్లోకి వస్తాం ఏకాగ్రతలోకి వస్తాం స్లో చేస్తాం మన వెహికల్ని
చూడండి ఎంత అద్భుతంగా, అంటే పసుపు రంగు మన యొక్క ఏకాగ్రతని, ఏకాగ్రతలో మనం ఉండేలాగా, మనం ఒక కాన్షియస్లో స్పృహలో ఉండేలాగా చేస్తుంది, మనని అలర్ట్ చేస్తుంది. అందుకే ఈ పసుపు రంగును కలర్ సైకాలజీలో కలర్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. కలర్ ఆఫ్ హ్యాపీనెస్ పసుపు రంగు, ఎందుకంటే ఈ పసుపు రంగును చూడగానే మైండ్ పీస్ఫుల్గా మారిపోతుంది, ఒక ప్రశాంతంగా మారిపోతుంది. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అలాగే బాధలో ఉన్నప్పుడు బాధ కూడా తగ్గుతుంది, ఆందోళనలో ఉన్నప్పుడు ఆందోళన కూడా తగ్గిపోతుంది, చికాకులో ఉన్నప్పుడు చికాకు తగ్గిపోతుంది. అందుకనే వారు గడపలకి పసుపు రంగును మంచిగా, పసుపును చిక్కగా చక్కగా అలంకరించండి పసుపుతో గడపలని అని చెప్పారు. ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు, వీధి గుమ్మంలో ఉన్న గడప పెద్దగా ఉంటుంది, చక్కగా పసుపును చక్కగా పైకి కాస్త పై వరకు మంచిగా పూసినట్టయితే పచ్చగా కనబడుతుంది. అలా కనపడటం వల్ల మనసు మెదడు మానసిక ప్రశాంతత చెందుతుంది, ఆందోళనలు చికాకులు కోపము కంగారు ఇవన్నీ తగ్గి మనిషి మంచిగా మారే అవకాశము, అలాంటి ప్రభావాన్ని ఇస్తుంది ఈ పసుపు రంగు. అంటే మన మెదడు పైన చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ పసుపు రంగు. అందుకనే వారు అలా గడపలకి, అంటే ఉదయం లేవగానే కాస్త బద్ధకంగా ఉన్నా కూడా ఈ పసుపు రంగును చూడగానే వాళ్ళు యాక్టివ్గా అయిపోతారు, కాస్త చిరునవ్వు మొహానికి వస్తుంది, కాస్త ఎనర్జెటిక్గా ఉల్లాసంగా మారుతారనమాట. అలా మన మెదడును ప్రభావం చేసే గుణం ఈ పసుపు రంగుకు ఉంటుంది. మరి ఏదో ఒక చోట పసుపు రంగు పెట్టుకో, ఉదయం లేవగానే మీరు పసుపు రంగును చూడండి అంటే ఎలా? అందుకనే గడపలకి చక్కగా పసుపు రంగు పసుపుని పూసి ఉంచండి అని చెప్పారు, లక్ష్మీప్రదం అని చెప్పారు. ఇంట్లో అందరూ మానసిక ప్రశాంతంగా ఉంటే అదే లక్ష్మీప్రదం. అందుకని ఈ పసుపు రంగు ఎల్లో కలర్ చాలా సహకరిస్తుంది, మంచి కంట్రోల్లో పెడుతుంది, నాలెడ్జబుల్ రంగు ఈ పసుపు రంగు. అందువల్ల అయితే ఈ రోజుల్లో మనకు యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మన పసుపునే పూయక్కర్లేదు, గడపలకి పెయింట్ చేసుకోవచ్చు చక్కగా. చక్కగా మన గడపలకి పసుపు రంగు తీసుకొచ్చి దట్టంగా చక్కగా ఈ గడపలన్నీ పై వరకు చక్కగా పూయండి. అయితే అలా పూస్తున్నారు, పెయింట్ చేస్తున్నారు, కానీ దానిపైన ఆర్ట్ వేస్తున్నారు, డిజైన్స్ అంతా వేస్తున్నారు, ఇక ఆర్ట్ అంతా గడపలపైనే చూపించేస్తున్నారు. ఈ ఆర్ట్ను చూపించాలంటే జ్యువెలరీలో చూపించండి, బట్టల్లో చూపించండి, సీనరీలు పెయింట్ చేసుకోండి. ఈ గడపలపైన అలా బ్లూ కలర్తోని, రెడ్ కలర్తోని, గ్రీన్ కలర్తోని, వైట్ కలర్తోని, ఇలా అన్ని కలర్స్ని ఆ గడపలపైన దట్టంగా డిజైన్ వేసేస్తే ఎల్లో కలర్ ఎక్కడ ఉంటుంది? అది కనబడకుండా పోతుంది. ఎల్లో కలర్ని ఈ కలర్స్ డామినేట్ చేస్తున్నాయి. దాని వలన ఏ ఉద్దేశముతో అయితే గడపలకి పసుపును రాయండి అని చెప్పారో అది అక్కడ ఉండదు. అంటే ఒక మానసికమైన ప్రశాంతత ఇంట్లో ఉండాలన్నా, కోపము చికాకు లేకుండా ఉండాలన్నా, ఆందోళన లేకుండా ఉండాలన్నా కూడా అలా పచ్చగా పెయింట్ చేసుకోండి. ఆ గడపల వైపు మనకు తెలియకుండానే మన దృష్టి వెళ్తుంది, మనకు తెలియకుండానే మన మెదడు ప్రభావం చెందుతుంది, కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, అలా మారుతుందన్నమాట. అది కాస్త ఈ డిజైన్స్ వేయడం వల్ల పోతుంది. కాబట్టి మీరు డిజైన్స్ వేసుకున్నా కూడా కాస్త తక్కువగా వేసుకోండి డిజైన్స్ని, మంచిగా పసుపు అంటే ఎల్లో కలరే ఎక్కువగా ఉండేలాగా, స్పష్టంగా కనపడేలాగా, డిజైన్ మాత్రం తక్కువగా ఉండేలాగా, కొద్దిగా ఉండేలాగా, వేరే కలర్స్ ఎల్లో కలర్ కాకుండా వేరే కలర్స్ తక్కువగా ఉండేలాగా మీరు డిజైన్ చేసుకోండి. అందుకనే మన హోమాల్లో పూజల్లో కూడా పసుపు రంగు దుస్తులను ధరించమని చెప్తారు, చూసారా? మీరు గమనించండి పూజలప్పుడు, ఎందుకంటే పూజలు చేసేటప్పుడు ఆందోళనలో కంగారులో హడావిడిగా టెన్షన్గా పూజ చేయకూడదు కదా. పూజ అంటే ప్రశాంతంగా సంతోషంగా చేసుకోవాల్సిన విషయం. కాబట్టి పసుపు రంగు దుస్తులు ధరించండి అని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఆందోళన ఉన్నా, ఒకలాంటి టెన్షన్ ఉన్నా, చికాకుగా ఉన్నా, లేదంటే భయంగా ఉన్నా కూడా ఇవన్నీ పోయి ఆ పసుపు రంగు వల్ల ప్రశాంతంగా కూర్చొని హృదయపూర్తిగా పూజ చేయటానికి ఈ మెదడుకు ఈ పసుపు రంగు సహకరిస్తుంది. కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించండి అని చెప్పారు. హోమం చేసేవాళ్ళు కూడా సాధారణంగా పసుపు రంగు బట్టలే ధరించి ఉంటారు. మీరు కూడా గమనించండి, అది ప్రశాంతంగా ఉంటుంది. పసుపు రంగు అనేది మెదడును ప్రశాంతంగా ఒక కాన్షియస్లోకి, ఒక ఏకాగ్రతలోకి తీసుకొని వస్తుంది అన్నమాట పసుపు రంగు. అలాగే మన యొక్క మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి.
అందులో నాలుగవ చక్రం మణిపుర. ఈ మణిపుర చక్రం కూడా పసుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే పసుపు రంగు సూర్యుడికి సంబంధించిన రంగు, కలర్ ఆఫ్ సన్. అలాగే ఫైర్, మంటలో కూడా పసుపు రంగు ఉంటుంది. పసుపు రంగు అందుకే చాలా విశిష్టమైనది, శక్తివంతమైనది కూడా. ఈ మణిపుర చక్రము కూడా పసుపు రంగులో ఉంటుంది. ఇది హృదయానికి కింద నాభికి పైన ఉంటుందన్నమాట. ఈ చక్రము మన యొక్క జీర్ణశక్తి పైన, పెద్దప్రేగు పైన, కాలేయము పైన, ప్యాంక్రియాసిస్ అంటే పిత్తాశయము పైన ఇలా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ చక్కటి ఆరోగ్యంగా ఉండడానికి ఈ మణిపుర చక్రం దోహదం చేస్తుంది. ఈ చక్రము కనుక వీక్గా ఉన్నట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే జీర్ణశక్తి సరిగా ఉండదు, కాలేయము పెద్దప్రేగుకు సంబంధించిన అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మన శరీరంలో మధ్యలో ఉండే మణిపుర కూడా చక్రం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి అంటే పసుపు రంగు ఎంత గొప్పదో చూడండి. అంటే పూర్వీకులు ఎంత ఆలోచించి అలా గణపలకు పసుపును రాయండి అని సింపుల్గా చెప్పేశారు. కానీ దాని వెనకాల చూస్తే ఎంత డెప్త్ ఉంటుందంటే, అది ఇంటికి ఎంత శోభ తీసుకొని వస్తుందంటే, మానసికంగా కూడా ఎంత హాయిగా ఉల్లాసంగా ఉండాలి మనుషులందరూ అని ఎంత ఆలోచించి వారు ఈ సూత్రాన్ని పెట్టారో చూడండి. ఇలాగే మన ఆచార పద్ధతులు అన్నీ కూడా మొత్తం పూర్తిగా తెలుసుకొని ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చెప్తే వాళ్ళు తప్పకుండా మన ఆచారాలను పద్ధతులను చాలా గౌరవిస్తారు, పాటిస్తారు కూడా, వాటిని ఆచరిస్తారు. వారి ముందు తరాల వారికి కూడా మన ఆచారాలను అలాగే తీసుకొని పోయి ఆచరించేలా చేస్తూ ఉంటారన్నమాట. అందుకని పెద్దవాళ్ళంతా కాస్త ఓపిక చేసుకొని పిల్లలకి వివరంగా అంటే ఏదో పై పైన చెప్తే చాదస్తంగా కొట్టేస్తారు, వినరు అనమాట. అంతా మీ చాదస్తములే పోండి అంటారు. కాబట్టి మనము కాస్త ఓపికగా వాళ్ళు శ్రద్ధగా వినేలాగా పూర్తిగా డెప్త్గా మనం చెప్పినట్లయితే తప్పకుండా మన యొక్క ఆచార సాంప్రదాయాల యొక్క విలువలు అందరికీ తెలిసే అవకాశం ఉంది, చిన్నపిల్లలకు కూడా తెలిసే అవకాశం ఉందండి. కాబట్టి మన యొక్క ఆచారాల గురించి తెలియజేయడంలో మీరందరూ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండండి. మీరంతా నా వీడియోని వాచ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు, చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, ఫాలో అవుతున్నందుకు. సర్వే జన సుఖినో భవంతు.